ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీ కోడెల శివప్రసాదరావు గారికి నేను ఒక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా మరి ఒక శాసనసభ్యునిగా ఇద్దరు పెద్ద మనుషుల మీద ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒకరు వచ్చేసి రాజ్యసభ కొత్తగా ఎన్నికైన సభ్యుడు కనకమేడల రవీంద్ర గారికి, ఇంకొకటి గురజాల శాసనసభ్యులు తిరుపతినేని శ్రీనివాసరావు గారికి. తిరుపతినేని శ్రీనివాసరావు గారు, అదేవిధంగా కనకమేడల రవీంద్ర గారు 2 రోజుల క్రితము మీడియా ముందు వచ్చి పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్గా నేనేదో మెటీరియల్లు ఏదో ఎవరికో ఢిల్లీలో ఇచ్చినట్లుగా, మరి ఏదో సీక్రెట్స్ అన్నీ ఇచ్చినట్లుగా, మరి అన్యాయంగా ఎటువంటి బేస్ లేకుండా, ఎటువంటి అర్థం లేకుండా బేస్లెస్గా ఈ అలిగేషన్స్ చేయడం జరిగింది. కాబట్టి దీనివలన నా పేరు ప్రతిష్టకే కాకుండా శాసనసభలో ఉండే మెంబర్ల మరి ప్రతిష్టకు కానీ, ఒక కమిటీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రజాపతుల సంఘానికి కానీ, సంఘానికి సంబంధించిన చైర్మన్గా నేను ఉంటా ఉన్నాను కాబట్టి ఆ పదవికి కూడా ఇది చాలా చెడ్డ పేరు తేవడము. చెడ్డ పేరు తెచ్చేదే కాదు, విధులు నిర్వహించేదానికి ఇది ఆటంకం కలిగించేలాగున్నాయి కాబట్టి నేను ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ వచ్చేసి రెండు నోటీసులు ప్రత్యేకంగా 2 సపరేట్కి కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాపీ. అదేవిధంగా అసలు ఫస్ట్ పాయింట్ అండి, ఏం వాళ్ళు చేసే ఆరోపణ, ఇది రాష్ట్ర ద్రోహం అంట. అంటే మీరు దోపిడీ చేసి మీరు అన్ని రకాల అవినీతికి పాల్పడితే, దాన్ని ఒకవేళ నోరు మెదపకుండా ఊరుక ఉంటే లేదా మిమ్మల్ని సమర్థిస్తే అది రాష్ట్ర భక్తే. మీరు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఎవరికి తెలియకుండా, ఇది ఇక్కడ ఒక శాసనసభ్యునితో పని లేదు, ఈవెన్ ఒక సామాన్య మామూలు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుని కూడా వాస్తవానికి అవినీతి అరికట్టేదానికి, దోపిడీని మానిపించేదానికి చేయవలసిన కర్తవ్యం ఉంది. ఏం బేసిస్ మీద మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇవన్నీ కూడా? అసలు మీకు ఆయన చూస్తే ఒక అడ్వకేటు, కొత్తగా రాజ్యసభ అంటే పెద్దల సభ ఎన్నికైనారు. ఈయన చూస్తే తిరుపతినేని శ్రీనివాసరావు గారు 3 సార్లు ఇప్పటికి శాసనసభ్యునిగా ఉన్నాడు, ఇంతకుముందు ప్రజాపత్తుల సంఘంలో మెంబర్గా ఉన్నాడు. బిజినెస్ రూల్స్ తెలియండి మీకు. నేను ఒక ప్రజాపత్తుల సంఘం చైర్మన్గా కానీ లేదా ప్రజాపత్తుల సంఘంలో ఉండే మెంబర్లు కానీ ఒక్క సింగిల్ డాక్యుమెంట్ ఒక్క పేపర్ డ్రా చేయాలంటే కూడా ఎవరు ఇవ్వాలి మాకు? లెజిస్లేచర్ ఇవ్వాలి, శాసనసభ ఇవ్వాలి, అది స్పీకర్ గారి నోటీసులో ఉండి ఇవ్వాలి. ఒక లైబ్రరీకి పోయి ఒక బుక్ బారో చేసుకుంటే ఏ విధంగా లైబ్రేరియన్ దగ్గర ఎవరికి ఇచ్చినారా బుక్, ఏ తేదీ ఇచ్చినారా బుక్, ఎన్ని రోజుల పాటు పెట్టుకునేదానికి ఇచ్చినారా బుక్ అని రికార్డు ఉంటుందో ఆ విధంగా ఇన్వర్డ్ అవుట్వర్డ్ అనేది ఉంటుంది శాసనసభలో. ఒక బ్యాంకుకు పోయి అకౌంట్ ఇచ్చి పే స్లిప్ ఇచ్చి డబ్బులు డ్రా చేస్తే టెల్లర్ దగ్గర ఏ విధంగా, టెల్లర్ దగ్గర క్యాషియర్ దగ్గర ఏ అకౌంట్ హోల్డర్కు డబ్బులు ఇచ్చినాము, ఎప్పుడు ఇచ్చినాము, ఏ టైం ఇచ్చినామని తెలుస్తుందో ఆ విధంగా ఉంటుంది. నిరూపించండి. నేను 2.5 సంవత్సరంగా ఉన్నాను ఈరోజు వరకు ప్రజాపతుల సంఘం ప్రెసిడెంట్గా, ఎన్ని మీటింగ్లు జరిపాను, ఎంత హుందాగా జరిపాను. వీళ్ళకి ట్రైనింగ్ క్లాసులు తీసుకున్నారు అబద్ధాలు చెప్పడము, అబద్ధాలు పదే పదే చెప్పడము, చెప్పిన అబద్ధాలను చిన్నగా అమాయక ప్రజలకు చెప్పడం అనేది ట్రైనింగ్ పైనుంచి కింది వరకు ఆ ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మాదిరి కాదు. ఇంతకుముందు మీకు సంబంధించిన వాళ్ళ ద్వారా మీకు ప్రజలకు ఏమన్నా తెలియపరిచే వల్ల ఈరోజు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో మీరు ఏదైతే చేస్తారో సెకండ్స్ లోపల నిమిషాల లోపల బయటకు వస్తుంది. 3 రోజుల నుంచండి ముఖ్యమంత్రి గారు పోతున్నారు, ఢిల్లీకి పోతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోతున్నారు. అసలు నరేంద్ర మోడీ గారిని నిలబెట్టేస్తారు, నిలదీస్తారు, నీతి ఆయోగ్ను స్తంభింపజేస్తారు. ఓహో, 2-3 రోజుల నుంచి అదేదో సినిమా, కొత్త రకమైన ఏదన్నా యాక్షన్ సినిమా కదా, హీరో లాంచింగ్ ముందర కొత్త పిల్లలకు ఎవరైనా లాంచింగ్ చేసినట్లు లాంచింగ్ చేసి ఏందండి మీరు చేసిన పని, అక్కడ పోయి నవ్వుకుంటూ
ప్రధానమంత్రి గారు పోతూ పోతూ ఊరికే క్యాజువల్గా లెఫ్ట్ హ్యాండ్ ఇట్లంటే ఆ పోతూ పోతూ లెఫ్ట్ హ్యాండ్ రెండు చేతులతో ఉంగి పట్టుకొని నవ్వుకుంటూ ఫోటో తీసి మీరు కూడా మాట్లాడతారండి. అసలు ఏదన్నా కానీ ఎప్పుడైనా కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక ఫండమెంటల్ రైట్. ఏ వ్యక్తి అయినా కానీ ఏ వ్యక్తిని అన్నా కానీ కలిసేదానికి పెట్టేదానికి ఒక ఫండమెంటల్ రైట్. ఇప్పుడు మీరుంటారు ఎవరైనా కానీ మీరు సో అండ్ సోతో కలవకూడదు అంటే ఎందుకు కలవకూడదు అనే ప్రశ్న వస్తుంది. ఇది భారత రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్. ఏదో నియంత పాలన్న ఫండమెంటల్ రైట్ అనేది కూడా మీరు అర్థం చేసుకోకుండా ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? నిర్మలా సీతారామన్ గారేమో రాష్ట్ర రక్షణ శాఖ మంత్రివర్యులు, తన భర్త పరకాల ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి పక్కన ప్రతిరోజు కూర్చుంటారు ఒక అధికారమైన అధికారిక పోస్టులో. అంటే మీరు అక్కడ ఏమి, మీరు అడ్వైజర్ టు గవర్నమెంట్. మీరు డావోస్కు పోతే పరకాల ప్రభాకర్ గారు మీ పక్కన, మీరు ఇంకో చోటికి పోతే పరకాల ప్రభాకర్ గారు మీ పక్కన. అసలు పరకాల ప్రభాకర్ గారు మీ తరఫున మాట్లాడతారు కూడా, అది తప్పు లేదు. మీరు అధికారికంగా పెట్టుకుంటే అది తప్పు లేదు. సప్నా ముంగిట్రావర్ ఎవరండి? టీటీడీ బోర్డు మెంబరు, మహారాష్ట్రలో ఉన్న సీనియర్ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రివర్యులు ముంగిట్రావర్ గారి భార్య. ముంగిట్రావర్ గారు ఈరోజు ఆర్ఎస్ఎస్లో ఒక ఓల్డ్ మెంబరు, అసలు మహారాష్ట్ర క్యాబినెట్లో వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్, అందరికంటే ఎక్కువ అనుభవం ఉండే మెంబరు. ముంగిట్రావర్ గారి భార్యను మీరు టీటీడీ బోర్డులో మీరు నామినేట్ చేసినారు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నామినేట్ చేసినారు. ఎప్పుడు మీరు నామినేట్ చేసిండేది? ఇదే విధంగా ఏదో కొట్లాడతారు, ఏదో చేస్తారని చెప్పి కేంద్రం మీద యుద్ధం అని చెప్పి ఇంకోటి చెప్పి మీరు కొట్లాడి మీ మంత్రివర్యులు బయటికి లాగి అన్ని చేసిన తర్వాత ప్రజల దృష్టిలో బీజేపీతో మీరు కేంద్ర ప్రభుత్వంలో కొట్లాడినారని చెప్పి సంకేతాలు కాదు, యాక్చువల్గా చేసిన తర్వాత దాని తర్వాత మీరు నామినేట్ చేసిండేది, ముందు కూడా కాదు, మొన్న మీరు మాట్లాడతారండి. ఈరోజు వరకు కూడా మీ ఎంపీలు మీ మాజీ మంత్రులు ఢిల్లీలో ప్రతి ఒక్క క్యాబినెట్ మంత్రి దగ్గరికి పోతూ ఉన్నారు పనుల కోసం, మీరు మాట్లాడతారండి. అసలు ఏం బేసిస్ మీద మాట్లాడుతున్నారు? అవును, వాస్తవాలు ఏమి అసలు? అసలు వాస్తవాలు ఏమి? వాస్తవాలు వచ్చేసి మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికే కాదు యావత్ ప్రతి ఒక్కరిది టైం వేస్ట్ చేస్తున్నారు. ఇట్లాంటి అసలు పనికిరాని అలిగేషన్స్ చేసుకుంటూ, అవును నేను డే వన్నే చెప్పినాను, ఆకులు సత్యనారాయణ గారు బీజేపీ రాజమండ్రి శాసనసభ్యులు, నాకు పర్సనల్గా ఒక ఫ్రెండ్, మేము ఢిల్లీలో కలవడం జరిగింది. ఎక్కడదండి మీరు చూపిస్తుండేది క్లిప్పింగు? ఆంధ్రభవన్ మెట్ల మీద, ఆంధ్రభవన్ మెట్ల మీద క్లిప్పింగ్ చూపించి బీజేపీకి వైసీపీకి ఎంత నీచానికి దిగజారుతారండి? ఒక స్నేహితుడు స్నేహితుడిని కలవకూడదా? పోనీ ఆ తర్వాత మళ్ళీ మీరు అడిగే క్వశ్చన్ ఏమి, లాగ్ బుక్ ఏమిడుతుంది? లాగ్ బుక్లో ఏమనుంది? ఆంధ్రభవన్ 2 సౌత్ అవెన్యూ 2 ఎయిర్పోర్ట్ అనుంది. 27 అనేది మీరు ఎందుకు దాంట్లో ఇరికిచ్చినారు? ఫస్ట్ మీరు ఏమన్నారు, అమిత్ షా గారిని నేను కలిసిన అన్నారు. వాస్తవానికి నేను కలవలేదు అమిత్ షా గారిని, ఇంతవరకు నేను ఎప్పుడు కలవలేదు అమిత్ షా గారిని, నేను చూడలేదు ఇంతవరకు. మరి అమిత్ షా గారిని కలిసానని అన్నారు, ఎందుకు మార్చినారు మీరు మళ్ళీ? అంటే సౌత్ అవెన్యూ అనేది దాంట్లో ఉంది కాబట్టి రూట్ మ్యాప్లో సౌత్ అవెన్యూ ఉన్నందుకు ఎతికినారు మీరు, ఎవరుంటారు అక్కడ అని చెప్పేసి. నేను ఒకవేళ నార్త్ అవెన్యూ అని పోయింటే అప్పుడు ఏమంటారు మీరు? నార్త్ అవెన్యూలో ఎతుకుతారు. బంజారాహిల్స్ నుంచి ఎయిర్పోర్ట్కి పోవాలంటే మెహదీపట్నం మీద పోతే మెహదీపట్నం అడ్రస్ ఎతుకుతారు మీరు, గచ్చిబౌలి మీద పోతే గచ్చిబౌలి అడ్రస్ ఎతుకుతారు మీరు, నానగ్రామగూడ మీద పోతే నానగ్రామగూడ అడ్రస్ ఎతుకుతారు, మరి ఔటర్ రింగ్ రోడ్లు పోతే ఔటర్ రింగ్ రోడ్ అడ్రస్ ఎతుకుతారు. అసలు మీరు ఇరికేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 27 అని చెప్పి దాంట్లో ఎక్కి ఏ చిన్న పిల్లోడు 2వ తరగతి పిల్లోడు చూసినా చెప్తారు దాన్ని ట్యాంపర్ చేసిన రికార్డు ఇది, 27 అనేది దాంట్లో ఇరికిచ్చినారు పైన. ఎందుకు చేయాల్సి వచ్చింది? దీనికంత మూల కారణం ఏమంటే మీరు చేసే దిగజారు రాజకీయం. మీరు బీజేపీ వాళ్ళు వైసీపీ వాళ్ళకు ఏదో అండర్స్టాండింగ్ ఉందని చూపించుకునేదానికి ప్రయత్నంలో ఫస్ట్ మీరు ఆకుల సత్యనారాయణ గారు నేను ఆనంద్ మన ఏపీ భవన్లో కలిస్తే మీరు కలిపినారు. కలిపిన తర్వాత మీరు ప్రజల్లో ఏ విధంగా పోతుందని చెప్పి చూసుకుంటే మీకు ఏమని తెలిసింది? మీ ఎంక్వైరీ ప్రకారం ఎవ్వరు ఒప్పడం లేదు దీన్ని. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కలిస్తే మీకేం ఇబ్బంది? మీరు నిన్న మొన్నటి వరకు బీజేపీ వాళ్ళతో కలిసిమెలిసిలేరా అని ఎప్పుడైతే వచ్చిందో దాన్ని మార్చేదానికి మీరు మళ్ళీ ఎతికినారు అడ్రస్. ఎతికిన తర్వాత రామ్మాధవ్ గారి పేరు తెచ్చినారు. రామ్మాధవ్ గారు ఆన్ రికార్డ్ ఏమన్నారు? ఆ రోజు మా మదర్కు సంబంధించిన ఒక కార్యం ఉంది కాబట్టి నేనైతే ఏ వైసీపీ వాళ్ళని కలవలేదు, నిజం చెప్పాలంటే టీడీపీ వాళ్ళు కొంతమంది వచ్చి నన్ను కలిసిపోయినారు అని అన్నారు. చాలా దాది. అప్పుడు మీకేమైంది? ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్ చేసినారు కాబట్టి మీరు ఇది మళ్ళా తప్పైందని చెప్పి ప్రజలందరూ కూడా టీవీ షోలు చూసిన తర్వాత ఇదే ప్రజలు ఏమన్నారు? మీకు ఇంత అవసరమా దిగజాడు రాజకీయం అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ మార్చాలా. మార్చేదానికి మీరేమంటారు? పిఎస్సి చైర్మన్గా నేను కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుపోయి ఇచ్చిన అంట.
డాక్యుమెంట్స్ తీసుకుపోయింది నేను ఎందుకండి అంటే సెంట్రల్ గవర్నమెంట్కు లేదా ఇంటెలిజెన్స్ బ్యూరో లేదా ఐపీఎస్ ఆఫీసర్ లేరా ఐఏఎస్ ఆఫీసర్ లేరా ఇంకోరు లేరా నేనేనా ఇచ్చేదానికి పంపించేదానికి నేను పర్సనల్గా పోయాలన్నా నిజంగా ఇవ్వాలంటే నేనంటూ డాక్యుమెంట్ తీసుకుంటే కానీ నీ దగ్గర రికార్డు లేదా నీ దగ్గర ఉంది కదా రికార్డు చూపి ఈరోజు చూపి నీ దగ్గర నేనే డాక్యుమెంట్ తీసుకున్నాను అనేది నా దగ్గర ఉండేది కాగ్ రిపోర్ట్స్ కాగ్ రిపోర్ట్ అనేది నా దగ్గర కాదు ఏ ఒక్కరి దగ్గర కూడా ఉంది కంప్యూటర్ ఓపెన్ చేసి సిఏజీ లేక వెబ్సైట్ లేకపోతే కాగ్ రిపోర్ట్ వస్తుంది అయినా మీకు ఎందుకండి అంత భయం నాకు అర్థం కాలే ఏం జరిగిందని ఏ కాగితం పోయిందని మీరు భయపడుతున్నారు చెప్పండి మీరు అది బయటకు వచ్చి ఎందుకు మీకు అంత భయము మీకు నిజంగా భయం లేకుంటే కాగ్ రిపోర్ట్ 2016-17 లేటెస్ట్ సంవత్సరము మరి ఎకనామిక్ సర్వీసెస్ ఆర్థిక సర్వీసెస్కు సంబంధించిన రిపోర్టు ఎందుకు గాను మీరు అసెంబ్లీలో టేబుల్ చేయలేదు మొన్న ఇంతవరకు ఎప్పుడే కానీ ఇంతకుముందు దాఖలాలు ఈ విధంగా ఉన్నాయా రిపోర్ట్లంతా 6 రిపోర్ట్లు కట్ట వస్తే ఆ ఒక్క రిపోర్ట్ను మాత్రం ఎందుకు మీరు టేబుల్ చేయలేదు ఆ రిపోర్ట్లో కాదా ఉండేది నీటిపారుదల శాఖ ఆ రిపోర్ట్లో కాదా ఉండేది ఆర్ఎండ్బి ఆ రిపోర్ట్లో కాదా ఉండేది మిగతా కార్యక్రమాలన్నీ ఆ ఒక్క రిపోర్ట్ మీరు ఎందుకు దాన్ని టేబుల్ చేయడం లేదు చెప్పండి ఏమాపింది మిమ్మల్ని టేబుల్ చేసేదానికి మీరు చేసే పరిపాలన ఎటువంటి అవినీతి పరిపాలన మీకు బాగా తెలుసు అది చెప్పకుండా ఈరోజు బయటకు వచ్చి ఊరికే లేనిపోని మీరు ఆ సబ్జెక్టు ఇచ్చేసేదానికి లేనిపోని అలిగేషన్స్ చేస్తారా మీరు అసలు నేను ఈరోజు చెప్తూ ఉన్నానండి ఒకటి వెరీ క్లియర్గా నేనైతే ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చాను మీకంటూ నిజంగా ఎటువంటి ఇది బేస్లెస్ వైల్డ్ బేస్లెస్ అర్థం పర్థం లేని అలిగేషన్ ఇది అర్థం పర్థం లేని అలిగేషన్ కాకుండా మీరు చేసిన తప్పు కార్యక్రమాల నుంచి మీరు బయటపడేదానికి మీరు అనవసరమైన అసలు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలను అసెంబ్లీని ఒక కమిటీలను ఒక సిస్టమ్నే మీరు పాడు చేసుకుంటూ కూర్చున్నారు ఈరోజు నేను ఒకటి చెప్తూ ఉన్నా మీరు చెప్తున్నారు కదా నా మీద అలిగేషన్ చేస్తున్నారు కదా రైట్ నేను సవాల్ విసురుతూ ఉన్నా నేను రాజీనామాకు సిద్ధం నేను పిఎస్సీ చైర్మన్కు రాజీనామాకు సిద్ధము నేను ఇంకో దానికి రాజీనామా సిద్ధము మీరు మీ దానికి రాజీనామాకు సిద్ధంగా ఉండారా మీరు మీ మంత్రి యనమల రామకృష్ణుడు గారు కూడా ఒకసారి అన్నారు ఏదో ఒకవేళ కనపడితే ఉంటే రండి మీ పదవులు ఏవే ఉన్నాయో చెప్పండి నా నుంచి ఏ పదవి రాజీనామా కావాలన్నా చెప్పండి మీకు కావాలన్నా పిఎస్సీ చైర్మన్ రాజీనామా సిద్ధం మీకు ఎమ్మెల్యే పదవి రాజీనామా కావాలన్నా నేను సిద్ధం మీరేం రాజీనామా చేస్తారో రండి ముందరకు వచ్చి చెప్పండి అన్ని స్పీకర్ ఫార్మాట్లు ఇద్దాం అక్కడ ఇచ్చిన తర్వాత రా రైట్ మీరు ముందుకు వచ్చి ప్రూవ్ చేయండి నా దగ్గర ఏం డాక్యుమెంట్ ఉంది నేను ఏ డాక్యుమెంట్ ఎవరికి ఇచ్చినా నాకు డాక్యుమెంట్ ఎవరు ఇచ్చినారు ఆ డాక్యుమెంటు దాంట్లో కంటెంట్ ఏముంది ఏ టైం ఇచ్చినారు ప్రూవ్ చేయండి ఛాలెంజ్ ఇది ఓపెన్ ఛాలెంజ్ ప్రూవ్ చేయండి ముందుకు వచ్చి అంతేగాని ఒక వ్యక్తి ఒక ప్రజాస్వామ్య పద్ధతులను నమ్ముకొని ఒక సిస్టమ్ను నమ్ముకొని ఒక రాష్ట్రం కోసము మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎంత పట్టుదలతో రాష్ట్రం కోసము మరి శ్రమిస్తూ ఉంటే ఈరోజు మీరు వచ్చి మీ అవినీతిని కప్పుపుచ్చుకునేదానికి మీ అసమర్థను కప్పుపుచ్చుకునేదానికి మీ చేతగానితనం కప్పుపుచ్చుకునేదానికి ప్రజల్లో మీకున్న వ్యతిరేకతను కప్పుపుచ్చుకునేదానికి లేనిపోని మీరు అభాండాలు వేస్తారా అందరి మీద మీకు ధైర్యం ఉంటే రండి రా ఎవరెవరు అలిగేషన్ తెస్తారు ఆర్థిక శాఖ మంత్రి వర్యులు యనమల రామకృష్ణుడు గారు రండి మీకు ఏం రాజీనామా మీరు ఇస్తారు నా నుంచి ఏం రాజీనామా కోరుకుంటున్నారు చెప్పండి నేను రెడీ మీరు కనకమండలి రవీంద్ర గారు రండి మీకు ఏ రాజీనామా ఇస్తారు నా నుంచి ఏ రాజీనామా కోరుకుంటున్నారు రండి నేను ఇచ్చేస్తాను అన్నీ ఎరపతినేని శ్రీనివాసరావు గారు రండి నేను ఇచ్చేస్తాను ఇప్పుడు స్పీకర్ దగ్గరికి ప్రూవ్ చేయండి ప్రూవ్ చేయకుంటే ఒక నిర్ణీతమైన కాలపరిమితిలో మీ రాజీనామాలను యాక్సెప్ట్ చేయాలి అంతేగాని ఊరికి అనవసరంగా వింటారు కదా ఉండారు కదా ప్రజలు ఏం చెప్పినా కూడా ప్రతి ఒక్కరిని ఇట్లా నమ్మించుకుంటూ పోవచ్చు కదా అని చెప్పి దిగజారుడు రాజకీయాలు చేయడం చాలా ప్రమాదం అసలు ఫస్ట్ బయట అండి ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా అనవసరం ఫండమెంటల్ రైటు ఏ వ్యక్తి అయినా కానీ ఎవరినైనా కలుస్తాడు ఏ వ్యక్తి కానీ ఏ వ్యవస్థనైనా కలుస్తుంది నిజం చెప్పాలంటే ఈరోజు కూడా పిఎస్సీ చైర్మన్గా కాదు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరునిగా నా బాధ్యత మీ బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత ఈ రాష్ట్రం నుండే అవినీతిని అరికట్టేదానికి ఈ రాష్ట్రం నుండే దోపిడీని స్టాప్ చేసేదానికి